नमस्ते नेनु कप्पर प्रसाद राव इदे अंशं नमस्ते तेलंगाणालो वच्चिनटुवंटि इंकोक वार्ता लेदा व्यासं अनुकोवच्चु कादु ఎర్రబల్లి దయాకర్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి ప్రసంగ పాఠాన్ని ఇక్కడ ఒక వ్యాసంలాగా వేసిండు. ఇందులో మనం చూద్దాం ఈ ఇందులో ఉండేటువంటి వాస్తవాలు ఏ రకంగా ఉన్నాయో మనం చూద్దాం. ఇందులో రైతు వేదికల నిర్మాణం జరిగింది, ఫోటో వేసిండు రైతు వేదికలు. ఈ రైతు వేదికల నిర్మాణం జరిగిన తర్వాత ఇక్కడ ఏం రాసిన రైతు వేదికలలో అంటే రైతులు ఏ సీజన్లో ఏ ఏ భూముల్లో ఏ పంటలు వేయాలి, విత్తనాలు ఎరువులు సస్య రక్షణ చర్యలు ఏమిటి, రైతులు పండించిన పంటలకు డిమాండ్ ఎక్కడ ఎలా ఉంది వంటి విషయాలను రైతులే ఒక చోట కూర్చొని చర్చించుకునేలా 22 లక్షల అంచనా వ్యయంతో రైతు వేదికలు నిర్మించాం. ఇది వీళ్ళు చెప్తున్నది. నిజంగా ఈ రైతు వేదికల నిధులు ఎక్కడివి? రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి నిధులు ఈ రైతు వేదిక నిధులు కావు. ఇవి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే అందజేసినటువంటి నిధులు రైతు వేదికలకు ఉపయోగించుకున్నారు. ఇందులో వీళ్ళే స్పష్టంగా అంశాలను కూడా గతంలో చెప్పడం జరిగింది. అయితే సరే, ఏ నిధులు ఎవరి అన్నా కానీ ఒక రైతు వేదిక అనేటువంటి ఒకటి గ్రామాల్లో నిర్మాణమైంది. కానీ మీరు చెప్తున్నట్టుగా రైతు వేదికలలో రైతులు కూర్చొని చర్చించుకున్నటువంటి సందర్భాలు ఎక్కడన్నా ఉన్నాయా? రైతు వేదికలు ఎందుకు పనికొస్తున్నాయి? రైతు వేదికలకు ఎవరైనా అధికారులు పోయి రైతులను పిలిచి మాట్లాడుతూ ఉన్నారా? ఏ గ్రామంలో ఎక్కడ మాట్లాడినరో ఎర్రబల్లి దయాకర్ రావు గారే మనం స్పష్టం చేయగలరా? అసెంబ్లీలో ప్రతిపక్షాలు లేవు, బీజేపీ వాళ్ళు గొంతునొక్కి బయటికి పంపించేసిండ్రు, కాంగ్రెస్ వాళ్ళని మాట్లాడనియలేదు, కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకొని ఇష్టం వచ్చినట్టుగా రాసుకునేటువంటి ప్రయత్నం చేసింది తప్ప మరొకటి కాదు. ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడనే ట్రాక్టర్లో ఫోటో వేసిండ్రు. గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు ఇచ్చినాం, చెత్త వేయడానికి, చెత్త తీసుకుపోవడానికి, డంపింగ్ యార్డ్లకు తిరగడానికి ట్రాక్టర్లు ఇచ్చినామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. నిజంగానే ఈ ట్రాక్టర్ల నిధుల్ని కానీ లేకపోతే ట్రాక్టర్లకు ఇచ్చినటువంటి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా? దీనిపైన ఓపెన్గా ఎర్రబల్లి దయాకర్ రావు గారు మాట్లాడితే చాలా బాగుండేది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసనన్నా ట్రాక్టర్ల కొనుగోలుకు డబ్బులు ఇచ్చిందా అంటే కాదు, ఎక్కడ ఇవ్వలేదు, కేవలం గ్రామ పంచాయతీలు బ్యాంకులలో రుణాలు తీసుకొని ట్రాక్టర్లను కొనుక్కునే నడిపించుకుంటా ఉన్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం నయా పైస పనిలేనటువంటి పరిస్థితి ఎలా మన గనబడతా ఉంది. ఇది కూడా ఒక తప్పుడు కథనం. అంటే ఎర్రబల్లి దయాకర్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడింది 100కి 100 బాళ్ళు తప్పుడు మా మాటలు మాట్లాడిండు, ఇక్కడ గ్రౌండ్లో ఏమాత్రము చేయకుండా అన్నీ చేస్తున్నట్టుగా అక్కడ అసెంబ్లీలో చెప్పినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఇది. అయితే ఇంకొక విషయం ఇందులో పల్లె ప్రకృతి వనాలు. ఈ పల్లె ప్రకృతి వనాలకు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే వాడింది. పల్లె ప్రకృతి వనాలు కూడా ఇప్పుడు ఊరికి అవతల ఎక్కడో ఒక దగ్గర ఏడో దగ్గర ఖర్చు చేయాలి కాబట్టి ఖర్చు చేసినట్టుగా కనబడుతుంది తప్ప ఏ ఊరిలో కూడా అంటే దాదాపు 10% కూడా లేదు పల్లె ప్రకృతి వనాలను వాడుకున్నటువంటి సందర్భం ఇక్కడ లేదు. కేవలం ఊరవతల ఎక్కడో ఒక దగ్గర ఒక ఎకరం భూమో తీసుకొని ఇవన్నీ పెట్టి దానికి సంబంధించి నిధులు డ్రా చేసుకోవడం తప్ప ఇలా జరిగింది ఏం లేదు. ఇవి కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి నిధులు కావు. ఇంకా ఇంకొక మాట బాగా చెప్పింది ఏంటంటే చాలా గొప్పగా చెప్పింది ఈ విషయం చాలా ఆశ్చర్యం అన్నట్టు. గతంలో 9 మంది పంచాయతీ జిల్లా పంచాయతీ అధికారులే ఉండేటోళ్ళు, డిపిఓలు ఉండేటోళ్ళు. ఇప్పుడు ఎంత చెప్పింది 32కు పెరిగింది అని చెప్పిండు. అంటే గతంలో 9 మంది ఎందుకున్నారు? ఇది ఒక మూర్ఖ పంట. గతంలో 9 జిల్లాలే ఉన్నాయి కాబట్టి 9 మందే ఉన్నారు. 9 జిల్లాలు అంటే హైదరాబాద్ను పక్కకు పెడితే రూరల్లో ఉండేటువంటి 9 జిల్లాలకు 9 మంది జిల్లా పంచాయతీ అధికారులు ఉన్నారు. ఇప్పుడు 33 జిల్లాలు అయినాయి కాబట్టి అందులో 32 మాత్రమే, అంటే హైదరాబాద్ను పక్కకు పెడితే 32 జిల్లా అధికారులు ఉన్నాయి. ఇది కూడా వీళ్ళ గొప్పలాగా చెప్పుకుంటా ఉన్నారు. అంటే జిల్లాలను పెంచితే జిల్లా పంచాయతీ అధికారులు పెరుగుతారు కదా. అలా కొత్తగా ఆశ్చర్యంగా చెప్పేది ఉన్నది, ఈ జిల్లా పంచాయతీ అధికారుల పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి చెప్తే బాగుండేది. ఇప్పుడు ఈ మొత్తం పంచాయతీ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఎంత పని భారం ఆ అధికారుల మీద పడతా ఉన్నది, ఎంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేటువంటి మాట ఎక్కడ చెప్పకుండా 33 జిల్లాలన్నీ 33, ఇదే మన కొత్త గొప్ప కార్యక్రమమా? జిల్లాలు పెరిగినాయి, జిల్లా పంచాయతీ అధికారులు పెరిగినారు, కానీ ఎక్కడ పోస్టింగ్లు ఎంత వచ్చినాయి, ఎంతమంది ఇన్ఛార్జి అధికారులు పనిచేస్తూ ఉన్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటువంటి విషయం మాత్రం ఇక్కడ స్పష్టం చేయలేను. ఇంకొకటి ఇక్కడనే మనము చెప్పుకుంటూ పోతే గ్రీన్ బడ్జెట్, జెడ్పీ చైర్మన్లకు వేతనాలు పెంచడం లక్ష పెంచడమని చెప్పిండు. జెడ్పీ చైర్మన్ల వేతనం 100,000 ఎవరికి ఇచ్చుకున్నా అందరినీ పార్టీలు కాబట్టి 100,000 ఇచ్చుకుంటావు, 200,000 ఇచ్చుకుంటావు, ఇవన్నీ ప్రజలకేమైనా ఉపయోగమా? మొత్తం జిల్లా పరిషత్ చైర్మన్లు అందరున్నా నీ పార్టీ వాళ్ళు, నీ పార్టీ వాళ్లకు నువ్వు ప్రభుత్వం పైసలు ఖజానా గడుతున్నటువంటి గ్రామ పంచాయతీల
మా నిధులలో ప్రజలు కడుతున్నటువంటి పన్నుల్లోంచి నీ అధికారులకు నీ జడ్పి చైర్మన్లకు నువ్వు 100,000 రూపాయలు జీతం ఇచ్చుకున్నావు తప్ప ప్రజల దుమ్మును దుర్వినియోగం చేసినట్టే తప్ప ఇది సద్వినియోగం చేసినట్టు కాదు అనేటువంటి విషయాన్ని కూడా మీరు గమనిస్తే మంచిది. ఇందులో కొత్త ఏం లేదు, ఇది కూడా పాతది, పాత అంశమే. నీ వాళ్ళకు నువ్వు ఇచ్చుకున్నావు కాబట్టి అదే ప్రజలకు మేలు చేసినట్టుగా నువ్వు అక్కడ చెప్పుకున్నావు. నేనేమనుకుతున్నా అంటే గ్రామ పంచాయతీలలో విద్యుత్ ఛార్జీల భారం ఏమైనా తగ్గించావా, పంచాయతీకి విద్యుత్ ఛార్జీలు కట్టాల్సినటువంటి బకాయిల్ని ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా వేసినావా, నల్లాల ఛార్జీలు ఏమైనా తగ్గించినావా, రోడ్లకు సంబంధించిన నిధులు ఏమైనా ఇచ్చినావా, గ్రామీణ ప్రాంతాలలో ఇళ్ళు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తానో కదా, ఎన్ని ఇప్పటిదాకా ఏ గ్రామంలో ఎన్ని ఇచ్చినావో ఏమైనా అసెంబ్లీలో చెప్పినావో, దాన్ని అభివృద్ధి అంటారు. ఇది కాదు, ఇంకోటి ఏం చెప్పినావు ఇక్కడ, పంచాయతీలో స్కావెంజర్లకు వేతనాలు పెంచినామని చెప్పినావు, సఫాయి కార్మికులకు వేతనాలు పెంచినామని చెప్పినావు. చే నిజమే బాగానే పెంచరు, కానీ వేతనాలు ఎవరు ఇస్తూ ఉన్నారు? రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తున్నావా? గ్రామ పంచాయతీల మీద భారం వేసినావు. గ్రామ పంచాయతీలో సర్పంచులు తల్లడిల్లుతూ ఇబ్బందులు పడుతూ నానా గోసలు అరిగోసలు పడుతూ డబ్బులు తెచ్చి ఇలా పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లిస్తున్నటువంటి పరిస్థితి ఇలా కనబడతా ఉన్నది. ఇవన్నీ ఏదో నువ్వు చేసినట్టుగా నిజంగానే అందరికీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే డబ్బులు ఇస్తున్నట్టుగా చెప్పుకున్నటువంటి గొప్పతనం ఇది. దీన్ని ఆయన అసెంబ్లీలో మాట్లాడితే మాట్లాడు, దాన్ని నా పల్లె నవ్వుతున్నదంట, పల్లెలు ఏడుస్తున్నాయి, కన్నీరు పెడుతున్నాయి, గగ్గోలు పెడుతున్నాయి, నా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటూ, ఉప సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటూ, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది ఈరోజు పల్లెలలో ఉంటే నా పల్లె నవ్వుతుందని చెప్పి ఈ పత్రికలో రాసుకున్నటువంటి అంశాన్ని చూసి, నీ పల్లె నవ్వుడు కాదు ప్రజలు నవ్వుకుంటున్నారు నమస్తే తెలంగాణలో వస్తున్నటువంటి వార్తలను చూసి, ఈ ప్రజలు ఇట్లాంటి తప్పుడు వార్తల్ని తప్పుడు కథనాలని నమస్తే తెలంగాణ రోజు వండి వడ్డి వార్చిస్తూ ఉన్నదని చెప్పి వారుస్తూ ఉన్నదని చెప్పి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. నవ్వుల పాలవుతున్న విషయాలు తప్ప వాస్తవాలు లేవు. అందుకనే ప్రజలు ఖచ్చితంగా అన్ని విషయాల్ని గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనితీరు, ప్రభుత్వం యొక్క ప్రచారాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితమైనటువంటి రిజల్ట్ దీని మీద ఉంటుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొక వార్త చూసినాం ఇవాళ ఇంట్లోనే, ఏది కేటీఆర్ గారు చాలా గొప్ప మంత్రి, ఐటీ శాఖ మంత్రి, మొత్తం కాబోయేటువంటి ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాడు, మంత్రులతో పొగిడించుకుంటాడు, ఒకటే వేదిక మీద ఉండి ఈయననే కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి పొగిడించుకున్నటువంటి కేటీ రామారావు గారు ఒక మాట రాశారు. పాపం గంగుల కమలాకర్ బలహీన వర్గాల అభ్యర్థి, బలహీన నాయకుడు, బలహీన వర్గాల నాయకుడు, బీసీ మంత్రి, ఆయన భుజం మీద తుపాకీ పెట్టి కాలుస్తున్నాడు. గంగుల కమలాకర్ రాజీనామా చేస్తే లేకపోతే గంగుల కమలాకర్ మీద వచ్చి పోటీ చేయని చెప్పి సంజయ్ని కోరుతా ఉన్నాడు. అన్న నువ్వు పెద్ద మనిషివి, కేటీఆర్ నువ్వు ఒక రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివి కదా, ఎప్పుడో ఎన్నికలు దాకేందుకు నువ్వు సిరిసిల్లకు రాజీనామా చేయరాదు? నువ్వు సిరిసిల్లకు రాజీనామా చేయ, సిరిసిల్లకు రాజీనామా చేస్తే నీ మీద ఎవరో ఒకరు పోటీ చేస్తారు, నువ్వు గెలుస్తావా వేరేవాడు గెలుస్తారా తేల్చుకోవచ్చు. పాపం బలహీన వర్గాల అభ్యర్థి, బలహీన వర్గాల వ్యక్తి మంత్రి, బలహీన వర్గాల మంత్రి, ఎందుకు నువ్వు ఈయన గంగుల కమలాకర్ భుజం మీద తుపాకీ పెట్టి కాలవాలనుకుంటున్నావు? నీకు అవకాశం వస్తే నిజంగానే రాజీనామా చేయాలనుకుంటే నీ బలం మీద తెలుసుకోవాలనుకుంటే సిరిసిల్ల రాజీనామా చేయి. బండి సంజయ్ పోటీ చేసినా, ఇంకో వ్యక్తి పోటీ చేసినా, ఎవరో పోటీ చేస్తారు, నీ మీద ఒక బీజేపీలు పోటీ చేస్తారు, నువ్వు గెలువు, నువ్వు గెలిస్తే నిజంగానే మొత్తం రాష్ట్రం మొత్తం మీద కేటీఆర్ను ప్రజలు బలపరుస్తున్నారు. బ్రహ్మాండంగా రేపు ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేటీఆరే ఉండాలని మేము కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. నమస్తే.